ఏంటండి శ్రీవారు ఈ రోజు ఆఫీస్ నుంచి చాలా తొందరగా వచ్చేసారు ఏంటి ప్రత్యేకత రోజు నీ ప్రతిబింబం చూస్తూ అసలు విషయం ఏంటో చెప్పండి అసలు విషయం చెప్తాను భవాని ఈ రోజు నా జీవితంలో మరువలేని మరుపురాని రోజు అదేంటో నీకు తెలుసా మీరు చెప్పుకుంటే నాకేలా తెలుస్తుందండి చెప్తాను భవాని అంత ఎవరంగా చెప్తాను ఒకానొక రోజు ఈ చక్రధర్ ఏమీ లేని బికారి నా అనుకున్న వాళ్ళు ना चनतन तीद पेदरक बाधपड़ प्राणा पोगट्क आ समय में इधर मित्र कल वालेवरो सुरेश हरीश मन मित्रों परचय चूड़ अवनि आईना प्रति रोजू वारी उठर कदा नीने मर्चिपता आई असल विषय अंत समय वे अंटर का चपने लगे आ समय यह भवानी మేం ముగ్గురు కలుసుకుంది ఈ రోజే మేం బతుకు వేటలో ఎలా జీవించాలో నేర్చుకుంది ఒకనాడు కూటికిలే నేను ఈ రోజు ది గేట్ పార్సామేకత చక్రధరగా పిలవబడుతున్నాను మరి సురేష్ హరీష్ సురేష్ అన్యాయాన్ని అంతం చేయాలని అకర్నిశలు ఈ సమాజానికి తెలియజేస్తూ ఉంటాడు అందుకే ఈ రోజు మా ముగ్గురికి ఇష్టమైన రోజు వాళ్ళిద్దర్ని మన ఇంటికి డిన్నర్ రమ్మని ఆహ్వానించాను అలాగా మంచి పని చేశారండి భవాని నీ చేతులతో నువ్వే స్వయంగా వంట చేసి పెట్టాలి ఇలాంటి వంట ఎప్పుడు రుచొల్లదని నా మిత్రులు ఉప్పొంగిపోవాలి మీరు అంతగా చెప్పాలా మీరే చూస్తారు కదా ఈ రోజు భోజనం చేసిన తర్వాత నన్ను క్షణం కూడా వదిలిపెట్టరు అంతోపిక నీకుంటే నేను ఎప్పుడూ రెడీ చిచి మీకు ఎప్పుడు అదే ధ్యాస నేను అంటుంది అది కాదు వంట మనిషిని కూడా మానిపించేసి నన్నే వంట చేయమంటారు అని చెప్తున్నాను అవునా నేను ఏదో అనుకున్నాలే అనుకుంటారు అనుకుంటారు అనుకుంటే తప్పేంటి హా తప్పేంట మీరు తండ్రి కాబోతున్నారు అది గుర్తించుకోండి నేను తండ్రినైనా కొన్నాళ్ళకి తాతనైనా శృంగారంలో మాత్రం కొంటివాడినే నీకు తెలుసుగా నమస్తే సార్ ఓ సత్యం నువ్వా ఏం విశేషాలు ఓ సాయం కోసం మీ వద్దకు వచ్చాం సార్ ఏంటది ఎంతో కాలం నుంచి ఉద్యోగం వేటలో అలసిపోయిన నాకు ఒక కష్టం వచ్చింది ఎలాగైనా ఆ ఉద్యోగం నాకు వచ్చేలా చేయండి సార్ మీ పలుకుబడి ఉపయోగించి చూడు సత్యం నేను ఎలక్షన్ లో నిలబడినప్పుడు నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు అందుకంటే నువ్వు నాకు అభిమానం सत्यों पार्टी वाले लोपला